ఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల బొప్పాపూర్ గ్రామంలో 15 మంది నిరుపేద కుటుంబాలకు గ్రామానికి చెందిన వంగళ్ళ శ్రీనివాస్ దంపతుల ఆధ్వర్యంలో నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు। ఈ సందర్భంగా వంగళ్ళ శ్రీనివాస్ మాట్లాడుతూ తమ 25వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా ఏ వేడుకలు నిర్వహించకుండా ఖర్చులను నిరుపేదలకు నిత్యావసర సరుకులు అందజేయడానికి వినియోగించినట్లు వివరించారు। ఈ సందర్భంగా వారిని సర్పంచ్ కొండాపురం బాలరెడ్డి అభినందించారు। ఈ కార్యక్రమంలో కోనాపురం శ్రీనివాస్, రాజేష్, మల్లయ్య, రాజు తదితరులు ఉన్నారు। బొప్పాపూర్ గ్రామానికి చెందిన మా సోదరుడు వంగాల శ్రీనివాస్, అదేవిధంగా వంగాల మంజుల దంపతుల గారి 25వ పెళ్లి రోజు సందర్భంగా ఒక మంచి వినూత్న కార్యక్రమం గ్రామంలో చేపట్టడం జరిగింది। సిల్వర్ జూబ్లీ అనగానే చాలామంది అనేకమైన ఆడంబరాలు వివిధ రకాల ఖర్చులు చేసుకునే అవకాశం ఉన్నప్పటికీ కూడా ఈరోజు ప్రపంచం ఏదైతే కరోనా మహమ్మారితో విలవిలలాడుతుందో అదే మా గ్రామంలో కరోనా వైరస్తో లాక్డౌన్ ఉన్న సందర్భంగా అనేక పేద కుటుంబాలు రెక్కాడితే కానీ డొక్కాడలేని కుటుంబాలు ఉన్నాయని ఆలోచించి మంచి ఆలోచన విధానంతో 10 మంది కుటుంబాలకు నిత్యావసర సరుకులు సహాయం చేయడం అనేది చాలా గొప్ప విషయం। ఇదే స్ఫూర్తిగా అనేక మంది గ్రామంలో అయితేనేది, మండలంలో అయితేనేది చాలామంది పెళ్లి రోజులు, పుట్టినరోజు కార్యక్రమాలు జరుపుకొని ఇదే స్ఫూర్తిగా తన వంతు సహకారం తీసుకొని శ్రీనన్న స్ఫూర్తిగా తీసుకొని ఈ గ్రామంలో కానీ వేరే మండలాల్లోనే ఈ విధంగా పేద కుటుంబాలు ఆదుకోవాలని మా శ్రీనన్న మంచి సలహా దీన్ని స్ఫూర్తిదాయంగా తీసుకొని చేయాలని చేస్తున్నాం। చాలా అభినందనలు మా శ్రీనన్న దంపతులకు ఆ దేవుడు ఆయుర ఆరోగ్యాలతోటి 100 సంవత్సరాల ఐశ్వర్యాలను కోరుకుంటూ మరొకసారి శ్రీనన్నకు అభినందనలు తెలుపుకుంటున్నాం। చెప్పిన అనే మహమ్మారి రాష్ట్రం కాదు, దేశం కాదు, ప్రపంచాన్నే గడగడలు వణికిస్తున్నది। బిజినెస్ మనిషి బ్రతుకుంటే కావలసినంత బిజినెస్ చేసుకోవచ్చు, చనిపోయిన తర్వాత ప్రపంచమే ఉండదు। అందుకోసమని డబ్బు ఇవ్వాలి కాకపోతే రేపు సంపాదించుకోవచ్చు, బిజినెస్లు మానేసి మన రాష్ట్ర మినిస్టర్ ప్రధాని తెలిపిన ప్రకారం అందరు ఇళ్ళలో ఉండి ప్రాణాలను కాపాడుకోండి। ధన్యవాదాలు।